వెల్కమ్ టు వైఏ టీవీ. ఉపాధ్యాయుల కృషితో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా స్థాయి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమం పట్టణంలోని సి కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 68 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఉపాధ్యాయునికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటికి 18% మాత్రమే అక్షరాస్యత ఉందని, ఉత్తమ ఉపాధ్యాయులు ఉండడంతో ఉత్తమ ఫలితాలను సాధించగలిగామన్నారు. ఒక వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయుని పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. జీవితంలో గొప్ప మార్పు తీసుకురాగల శక్తి ఉపాధ్యాయుడిదే అని, ప్రస్తుత కాలం మేరకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వం విద్యారంగంలో మార్పు తీసుకువచ్చి ముందంజ వేయాలని ఆలోచిస్తుందని, రానున్న తరాలకు ఇది గొప్ప మార్పును తీసుకువస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల కృషి వలన రాష్ట్ర స్థాయిలో 10వ తరగతిలో మొదటి స్థానంలో నిలిచామని అన్నారు. రాష్ట్ర స్థాయిలో 8 పాఠశాలలు ఉత్తమ పాఠశాలలుగా ఎంపిక కాగా, 4 పాఠశాలలు మన జిల్లా నుండి ఉండడం గర్వకారణంగా భావించాలని ఆయన చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా ఉత్తమ ఫలితాలను సాధించాలని, విద్యార్థులు బహిరంగ సభలలో మాట్లాడే సామర్థ్యంను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఇద్దరు స్కూల్ టీచర్స్, నా పెద్ద అక్క ఎల్డర్ సిస్టర్ ఇస్ అ కాలేజ్ ప్రొఫెసర్, కాబట్టి టీచర్స్తో నాకు ఒక, నేను కూడా నేను టీచర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా భావిస్తాను. కాబట్టి ఆ సందర్భంలో కలెక్టర్ రూపంలో ఈ టీచర్స్ డే ప్రోగ్రాంలో పాల్గొనడానికి నాకు అవకాశం వచ్చింది. నేను చాలా అదృష్టంగా ఆలోచిస్తున్నాను, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంలో లాస్ట్ ఇయర్ మీ అందరితో మాట్లాడుతూ, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, మీ నుంచి వచ్చిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్, ఒక సమాజంలో ఒక టీచర్కి ఏం రోల్ ఉంటుంది, ఏం ఇంపార్టెన్స్ ఉంటుంది అందరూ చెప్పారు. మన దేశంలో టీచర్స్కి, ఉపాధ్యాయుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళు ఇప్పుడు వరకు ఏం పాత్ర, ఏం రోల్ నిర్వహించారు మీరు అందరూ చూడాలి. మనకి దేశంకి స్వాతంత్రం వచ్చినప్పుడు 1948 51లో ఫస్ట్ టైం ఈ దేశంలో ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్, ఎన్నికలు జరిగినాయి. ఆ రోజుకి మన దేశంలో ఉన్న లిటరసీ రేట్ ఎంతమంది ఒక సింపుల్ వర్డ్, ఒకే పదంని చదవగలరు, అది చూస్తే 18%, 18% అంటే 82% మంది ఎటువంటి ఒక సింగిల్ వర్డ్ కూడా చదవలేరు. ఆ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి అప్పుడు కూడా కొత్తగా ఏర్పడిన జాతీయ ఎన్నికల సంఘం ముందు ఫస్ట్ క్వశ్చన్, ప్రథమ ప్రశ్న అదే వచ్చింది, ఏ విధంగా ఈ దేశంలో మేము డెమోక్రటిక్ సిస్టమ్ని, ప్రజాస్వామ్య వ్యవస్థని ఏ విధంగా ఏర్పాటు చేస్తాం, ఎలా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. దీనికి అక్కడ ఇంటర్నల్ డిస్కషన్ జరిగినాయి అండ్ అక్కడ అదే చెప్పడం జరిగింది, మన దగ్గర చాలా మంచి టీచర్స్ ఉన్నారు, దేశంలో టీచర్స్ ఉన్నారు, టీచర్స్కి, టీచర్స్ మీద సమాజంలో ఒక చాలా గౌరవం ఉంది, ఈ రెండు మనకి బలంలాగా నిలబడతాయి. ఆ రోజు నుంచి డెమోక్రటిక్ సిస్టమ్ స్టాబ్లిష్ అయింది. ఫస్ట్ ఎలక్షన్లో టీచర్స్ ఎంతమంది ఎంత కష్టాలు పడి ఆ ఎలక్షన్ డ్యూటీ చేసి ఉంటారు మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా అక్కడ నూకన్ కార్నర్కి పోయి, ఇప్పుడు రోడ్స్ లేని చోటుకి పోయి పోలింగ్ స్టేషన్ స్టాబ్లిష్ చేసి ఇల్లిటరేట్ ఓటర్స్ని గైడ్ చేసి, వాడు ఓట్ హక్కు ఎటువంటి ఇంటర్ఫరెన్స్ చేయకుండా కానీ ఆ ప్రక్రియ మొత్తం నిర్వహించడం, ఆ రోజు నుంచి కష్టపడి లిటరసీ రేట్ని పెంచుకుంటూ, సొసైటీలో ఒక సాంకేతిక అవగాహన పెంచుకుంటూ, మంచి ఎడ్యుకేషన్, ఐఐటీస్, ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇస్రో, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ని ఏర్పాటు చేస్తూ ఈరోజు చంద్రమా మీద మన దేశం నుంచి స్పేస్ క్రాఫ్ట్, ఓన్లీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఓన్లీ 3వ తర్వాత ఇది 4th కంట్రీ మంది, 4వ దేశం ఎవడైనా ల్యాండ్ చేయగలిగారు అది ఇండియా. సో నేను చెప్పిన పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మన మొన్న చూసిన చంద్రయాన్, చంద్రమా మీద ల్యాండ్ అయింది, నిజంగా ప్రపంచంలో మాత్రమే 4 దేశాల దగ్గర ఇంత కెపాసిటీ ఉంది. సో ఈ పాయింట్ వరకు మనం తీసుకురాగలంటే డెఫినెట్లీ డిస్ట్రిక్ట్, ఈ కంట్రీలో ఉన్న, ఈ దేశంలో ఉన్న టీచర్స్, మన టీచర్స్కి మన అందరూ చాలా హృదయపూర్వకంగా అభినందన తెలియపరచాలి. ఇలాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి మంచి సైంటిఫిక్ టెంపర్, ఇలాంటి మంచి రీసెర్చ్ కల్చర్ని అరేంజ్ చేశారు.
మన అందరి జీవితంలో మన అందరి లైఫ్ లో ఒక టీచర్ ఎలా కాంట్రిబ్యూట్ చేశారు మన అందరికీ తెలుసు. జోగరావు గారు కూడా నాకు తెలిసినంత కొంచెం టైంకి టీచర్ గా పనిచేశారు. ఆయన చెప్పడం లేదు ఈరోజు. సో నేను కూడా నా మాట చెప్తాను. కూడా ఐఎస్ క్లియర్ అయిన తర్వాత యాక్చువల్లీ టీచర్ రోల్ ఉండదు లైఫ్ లో నేను అనుకున్నాను. కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకోవడానికి టీచర్ అవసరం పడింది. అండ్ ఎల్లూరు డిస్ట్రిక్ట్ లో నేను డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ప్రొఫెషన్ ట్రైనింగ్ లో ఉన్నా. శాసనసభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ సమాజానికి మార్గదర్శకులు న్యాయ నిర్ణేతలు మీరే అన్నారు. సమాజంలో అన్ని వర్గాలతో గౌరవం పొంది నమస్కారం పొందే వ్యక్తి ఉపాధ్యాయుడేనని, సమాజాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిదేనని ఆయన చెప్పారు. ఒక ఇంజనీర్ సక్రమంగా భవనం నిర్మించకపోతే ఆ భవనం కూలిపోతుందని, ఒక డాక్టర్ సక్రమంగా వైద్యం అందించకపోతే ఆ ప్రాణం పోతుందని, కానీ ఉపాధ్యాయుడు సక్రమంగా విద్యార్థులను తీర్చిదిద్దకపోతే మొత్తం సమాజం నాశనమవుతుందని ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను విద్యారంగంలో చేస్తుందని ఆయన చెప్పారు. అమ్మ ఒడి ద్వారా తల్లులను ప్రోత్సహించి విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేసి పిల్లల విద్య నుండి దూరం కాకుండా చేస్తుందని ఆయన అన్నారు. నాడు నేడు క్రింద మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దడం జరుగుతోందని ఆయన వివరించారు. బైజూస్ కంటెంట్ తీసుకువచ్చి సాంకేతికంగా పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా ఉండాలని, సమాజంలో కీలకంగా ఉండాలని కోరారు. ఉపాధ్యాయుడు తన దగ్గర చదివే విద్యార్థులు ఉన్నత స్థాయి పొందడం, సమాజాన్ని ప్రభావితం చేయటంలో కీలకంగా వ్యవహరించే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు. గురువుకు మించిన పాఠ్య పుస్తకాలు లేవని, తదననుగుణంగా బోధన చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బి గౌరీశ్వరి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి కె శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, ఉప విద్యాశాఖ అధికారి విజయ కుమారి అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. ప్రాక్టీస్ ప్రొసీజర్ థర్నెస్ అనేది ప్రతి విద్యార్థికి నేర్పించాల్సిన బాధ్యత మనపైన ఉంది. మనమే వేదిక మీద మనమే ఈ ప్రాక్టీస్ లేకుండా నర్వస్ గా ఉంటే ఎలా? ఈ సమాజానికి నర్వస్ గా ఉంటున్నారు. ఇది ఉండకూడదని చెప్పేసి మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనము స్థిరంగా దృఢమైన నిర్ణయాలతో ఉంటేనే మన విద్యార్థిని, మన సమాజాన్ని పూర్తిగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు ఒక మంచి టీచర్స్ డే సందర్భంగా మీకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో భారతీయ బ్రహ్మణ్యం జిల్లా స్థాయిని పెంచిన మీకు గౌరవ కలెక్టర్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మొన్న జరిగిన ఆంధ్ర రాష్ట్రంలోనే భారతీయ జిల్లా ప్రథమ స్థానంలో ఉంటే, రేపు మనము మన జిల్లాని మన స్థానాన్ని తగ్గించకుండా ప్రతి టీచర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ మీ ఎఫర్ట్స్ మరింత ముందుకు పెట్టి విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రతిష్ట పెట్టి ఈ సమాజానికనే, ఈ వ్యవస్థకు కానీ ఒకటే ఒకటి మార్పు రావాలంటే అది విద్యతో నేను నమ్మిన సిద్ధాంతాన్ని, మరి ముఖ్యంగా గురువుకి మించిన పాఠ్యాంశం లేదు, పాఠ్యపుత్రం లేదు. కాబట్టి ప్రతి టీచర్ కూడా మీరే ఇండెక్స్, మీరే మీరు ఇది సబ్జెక్టుగా ఉండి మీరే టీచర్ని, విద్యా వ్యవస్థని పూర్తిగా మా తీసుకొచ్చి ప్రభుత్వం ఆశించిన దిశగా తీసుకురావాలని చెప్పి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, మరొకసారి ఈ టీచర్స్ డే సందర్భంగా ప్రతి టీచర్కి కూడా నేను పాదావందనం తెలియపరచుకుంటూ, ఈ విద్యా వ్యవస్థలో, ఈ సామాజికంలో నా బాధ్యత నేను నిర్వర్తించాలని ఆలోచన చేసే ప్రతి టీచర్ కూడా ముందుకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.